నమస్కారం, సీసీసీ న్యూస్ కు స్వాగతం. నా పేరీశ్వరి. ఈరోజు వార్తలను వివరాలు. రాజమండ్రిలో సంగీత వార్షికోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. త్యాగరాజ సమితి 69వ సంగీత వార్షికోత్సవాలు రాజమండ్రిలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. గోదావరి తీరంలో సంగీత ఉత్సవాలు సంగీత అభిమానులను మంత్రముగ్ధులు చేస్తున్నాయి. భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలను ఇనుమడింపజేసే విధంగా నిర్వాహకులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తొలి రోజు నుంచి కూడా నిర్వాహకులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వేలూరు లక్ష్మీ తులసి విశ్వనాథ్ గాత్ర కచేరీ సభికులను మంత్రముగ్ధులను చేసింది. పెరవలు నందకుమార్ వయోలిన్పై, పెరవలు జయభాస్కర్ మృదంగంపై, సరస్వతుల హనుమంతరావు ఘటంపై సహకరించారు. ఇప్పుడు మనం కూడా వీక్షిద్దాం. నాయి బ్రాహ్మణులు తెలుగుదేశం వెంట ఉన్నారని ఓ నాయకుడు చేసిన ప్రకటనను పలువురు సంఘ నాయకులు తీవ్రంగా ఖండించారు. నాయి బ్రాహ్మణులకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని సంఘం గౌరవ అధ్యక్షుడు అందనాపల్లి సత్యనారాయణ తెలిపారు. నాయి బ్రాహ్మణులందరూ తెలుగుదేశం పార్టీ వెనుక ఉన్నారని, తమ సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి ప్రకటించారని, దాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీసీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అనేక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి, ద్వారకా తిరుమల, చిన్న వెంకన్న ట్రస్ట్ బోర్డుల్లో కూడా సభ్యులుగా నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పించారన్నారు. తెలుసుకోకుండా ఆయన ఇష్టమొచ్చినట్టు జగన్ను, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. మరోసారి జగన్పై విమర్శలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైసీపీలో చేరడానికి సిద్ధమైన ఆ వ్యక్తి ఇప్పుడు అక్కడికి వెళ్లకుండా అదే పార్టీలో కొనసాగుతానని ప్రకటించారో అందరికీ తెలిసిన విషయమేనన్నారు. రాజకీయాలు వేరు, నాయి బ్రాహ్మణ సంఘం వేరని స్పష్టం చేశారు. నాయి బ్రాహ్మణ సంఘానికి రాజకీయ రంగం పొలవద్దని సూచించారు. స్థానిక సంస్థల్లో కూడా బీసీలకు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పంచాయతీల్లో జగన్ అవకాశం కల్పించారన్నారు. సమావేశంలో సంఘం జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు చిట్టబత్తులు నాగబాబు, రాష్ట్ర ముఖ్య సలహాదారు ఆర్వి ప్రసాదరావు, సంఘం నాయకులు ముప్పుడు కన్నారావు, పెండ్యాల నాగబాబు, ఎం శివ, అందరాపల్లి సీతారాం, ఎం విజయశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కులాన్ని తప్పుపట్టే విధంగా నాయకుడు చేయనట్టుగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే ఉంచడం కథ కాదు. మీరు ఏ నాయకుడికి చేస్తారో అది మీ ఇష్టం. దయచేసి కుల సంఘాలు మాత్రం రాజకీయాల్లో లాగదని చెప్పేసి ఈ సభకు నేను మనజేస్తున్నానండి. అలాగే దేవాలయాల్లో, ముఖ్యమైన దేవాలయాల్లో నాయక బ్రాహ్మణులకి ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా నియమించడం జరిగిందండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చడం జరుగుతుంది. రాబోయే ఎలక్షన్లో కూడా నాయి బ్రాహ్మణులకు మంచి అవకాశం కల్పిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఏదైతే చెప్పారో మాకు హామీలు ఇచ్చారో అన్నీ కూడా నిర్వహించారు. మొత్తం నిర్వర్తించే పత్రికలు అన్నీ కూడా మాకు ఇచ్చారు. 10,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు, శాంక్షన్ చేశారు. కరోనా బారిన పడకుండా హోమియోపతి మందులు పంపిణీ చేశారు. హరిద్వార్లో నిత్యాన్న దానం చేస్తున్న రాజమహేంద్రవరం నిత్యాన్న సేవా ట్రస్ట్ ఆధ్వర్యాన కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ముందస్తు నివారణకు హోమియో మందు పంపిణీ చేశారు. దేవీచౌక్ శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ దగ్గర గురువారం ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో ట్రస్ట్ చైర్మన్ సిగాకొల్లి కరుణకుమార్, ట్రస్టీలు మద్దుల మంగరాజు, కాలువ చంద్రకాంత్, సేమకుర్తి సుబ్బారావు, బత్తుల సుబ్బారావు, కొనుజేటి శ్రీనివాసులు, జవ్వాది కృష్ణ పాల్గొన్నారు. దాదాపు 1,000 మందికి హోమియో మందులు పంపిణీ చేశారు. ఇప్పుడున్న పరిస్థితులకి ఈ కరోనా వైరస్ నివారణ కొరకు ఈ హోమియోపతి మందులు
పంపిణీ చేస్తున్నాం. ఇదే కాకుండా వాళ్ళు చెప్పినట్టు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని మనం బాగా నివారించుకోవడానికి ఉపయోగపడుతుందని ప్రజలందరికీ కోరుకుంటూ ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నాం. రేపు కూడా మెయిన్ రోడ్డు మీద మణికంట బుక్ స్టాల్ దగ్గర సేమ్ ఇదే క్యాంప్ నిర్వహిస్తూ అక్కడ లంచం స్వీకరిస్తూ రాజమండ్రిలో ఓ ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. దానవాయిపేటలోని ఆర్యపురం సర్కిల్ వాణిజ్య పనుల శాఖలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న యు రాజేంద్ర ప్రసాద్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. దీనికి సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు మీడియాకు వెల్లడించారు. ఓ వ్యాపారి చెల్లించాల్సిన పన్ను పత్రాలపై ఉన్నతాధికారి సంతకం చేయించేందుకు 60,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు గత సాయంత్రం అరెస్టు చేశారు. రాజానగరం ప్రాంతానికి చెందిన కర్రి రామచంద్రారెడ్డి జీడిపప్పు వ్యాపారం చేస్తుంటారు. ఈ ఏడాది వ్యాపారానికి సంబంధించి చెల్లించాల్సిన పన్నులను చెల్లించి సంబంధిత పత్రాలను వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో సమర్పించలేదు. దీంతో ఆ శాఖ అధికారులు ఆయనకు నోటీసు జారీ చేశారు. అతడు సంబంధిత పత్రాలను గత నెల 17వ తేదీన అధికారులకు సమర్పించారు. వాటిని పరిశీలించి ఉన్నతాధికారి సంతకం అనంతరం ఆయనకు తిరిగి అప్పగించాల్సి ఉంది. అందుకు గాను సీనియర్ అసిస్టెంట్ రాజేంద్ర ప్రసాద్ 2,00,000 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేనని ఆయన చెప్పడంతో 60,000 రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించాడు. రామచంద్రారెడ్డి ఏసీబీని ఆశ్రయించడంతో ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు రంగంలోనికి దిగి ఉద్యోగి నగదు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఫైనల్గా అది వాళ్ళు బార్గెన్ చేస్తే 60,000కి ఒప్పుకోవడం జరిగింది. అయితే ఆయనకి రామచంద్రారెడ్డి గారికి డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి పనిచేయించుకోవడం ఇష్టం లేక మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మేము వెరిఫై చేసి మా డీజీ గారి పిఎస్ఆర్ ఆంజనేయులు సార్ గారు పర్మిషన్ తీసుకొని ఉన్నతాధికారుల పర్మిషన్ కేసు నమోదు చేశామండి. ఈరోజు రామచంద్రారెడ్డి గారి దగ్గర రాజేంద్ర ప్రసాద్ సీనియర్ అసిస్టెంట్ గారు మన ఐశ్వర్య అపార్ట్మెంట్ అని చెప్పి ఇక్కడ ఆఫీస్కి వచ్చి ఇక్కడికి వద్దు అని చెప్పి ఆయన వేరే పక్క స్ట్రీట్కి రమ్మని చెప్పి అక్కడ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. రాజమండ్రిలో బైబిల్ మిషన్ మహాసభలు ఘనంగా ముగిశాయి. రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్స్లో బైబిల్ మిషన్ 53వ మహాసభలు ఘనంగా ముగిశాయి. మహాసభలు 3వ రోజు గురువారం బైబిల్ మిషన్ ఉపాధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ జే శామ్యూల్ కిరణ్ యేసుక్రీస్తు సందేశాన్ని అందించారు. వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నుంచి అందరూ జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రజల సంక్షేమానికే క్రైస్తవులందరూ ప్రార్థనలను నిర్వహించాలన్నారు. ప్రజల క్షేమం, ప్రపంచ శాంతి, ప్రజాశ్రేయస్సుకు క్రీస్తు బోధనలే శరణ్యమన్నారు. బైబిల్ మిషన్ సెక్రటరీ రెవరెండ్ పి జాన్ దేవదాస్, జాయింట్ సెక్రటరీ ఎస్ అహరుణ్ కుమార్, బైబిల్ మిషన్ గవర్నింగ్ బాడీ మెంబర్లు సుదర్శన్ షాపింగ్ మాల్ అధినేత ఆర్ సుదర్శన్, ప్రభాకర్, క్రిస్టోఫర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సమస్తమును ఎందుకు అనుగ్రహింపడం పౌలు గారు అన్నారు కదా, అన్ని కూడా మనము దేవుని బట్టి సంపాదించుకుంటున్నా. ఈ లోకంలో వచ్చే శ్రమలకు భయపడక వినతీయక మరి ఆయనను మాత్రమే హత్తుకునే ఎడల దేవుడు మనల్ని ఎక్కడ తీసుకుని పెడతారు. రాజమండ్రిలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం దేవిచౌక్ శ్రీ దశావతార సీతారామ ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా పందిరిరాట ముహూర్తం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం సీగాకొల్లి రామాంజనేయులు దంపతులు నిర్వహించారు. ఆకుల వెంకటేశ్వరరావు, సీగాకొల్లి నరసింహారావు, అప్పారావు, సాంబమూర్తి, బాబులు ఈ వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన ఆచార్యులు భత్తుల కామరాజుల నిర్వహణలో జరిగింది. బ్యూటీ పార్లర్ నిర్వాహకులను మోసం చేసి డబ్బులు ఎత్తుకుపోయే గరాణా మోసగాడు ఎట్టకేలకు చిక్కాడు.
ఇప్పుడు మనం చూస్తున్న వ్యక్తి సురేష్ అలియాస్ శివ నాగేంద్ర కుమార్ నిజంగా గరానా మోసగాడే. బ్యూటీ పార్లర్లను లక్ష్యంగా ఎంచుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం మనిషిని అనే మాటలతో నమ్మించే ప్రయత్నం చేస్తాడు. మీ బ్యూటీ పార్లర్కు పలువురు బాలికలు నేర్చుకోవడానికి వస్తారు. ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థికి సుమారు 10,000 రూపాయల శిక్షణ కోసం స్టైఫండ్ ఇస్తుంది. అందుకు సంబంధించిన లైసెన్సులు మీకు రావడానికి సొమ్ములు ఖర్చు అవుతాయని చెప్పి బ్యూటీ పార్లర్ నిర్వాహకుల నుంచి సొమ్ములు తీసుకుని ఉడాయిస్తాడు. ఒకసారి వెళ్లిన బ్యూటీ పార్లర్కు మళ్లీ ఇతను వెళ్లడు. ఇలా ఆంధ్రప్రదేశ్లో అన్ని ఊర్లలో బ్యూటీ పార్లర్ నిర్వాహకుల నుంచి సొమ్ములు తీసుకుపోయాడని తెలుస్తోంది. రాజమండ్రి, కాకినాడ, మండపేట, రామచంద్రపురం, ఏలూరు తదితర ప్రాంతాలలో కూడా ఇలాంటి గరానా మోసాలే చేశాడని చెబుతున్నారు. బ్యూటీ పార్లర్ నిర్వాహకులను ఎవరిని అడిగినా ఈ ప్రబుద్ధిని మోసాలు కథలు కథలుగా వివరిస్తున్నారు. చందన, రేఖ, లక్ష్మి వీరంతా కూడా రాజమండ్రిలో బ్యూటీ పార్లర్ల నిర్వాహకులు. చందన రాజమండ్రి దానవేపేటలో ఓ బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నారు. సుమారు 10 కిందట ఇతను బ్యూటీ పార్లర్కు వచ్చి డబ్బులు పట్టుకుపోయాడు. తిరిగి ఇన్నేళ్ల తర్వాత మరోసారి దానవేపేటలో బ్యూటీ పార్లర్ను మరోసారి విజిట్ చేశాడు. బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు చందన గుర్తించి ఈ గరానా మోసగాడిని ధైర్యంగా పోలీసులకు అప్పగించారు. రాజమండ్రి నగరానికి చెందిన బ్యూటీ పార్లర్ నిర్వాహకులు ఏమి చెబుతున్నారో ఇప్పుడు మనం కూడా విందాం. ట్రైనింగ్కి గర్ల్స్ని ఇప్పుడు ఎవరైతే బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉన్నారంటే మహిళా ప్రాంగణం, ఇక్కడ బొమ్మూరు మహిళా ప్రాంగణం ఉందండి, దాంట్లోని మీకు బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి నేర్చుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మేము వచ్చి మీకు ప్రోత్సహించి మేము స్టూడెంట్స్ని అప్ చెప్తాము. మీరు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక స్టూడెంట్ నుంచి 10,000 వరకు గవర్నమెంట్ మీకు ఇస్తుంది శాలరీ కింద, మీరు ట్రైనింగ్ ఇచ్చినందుకు అని చెప్పి వాడు మోసం చేస్తున్నాడు అన్నమాట. అంటే అలా స్టూడెంట్స్ని అప్ చెప్పినప్పుడు మనకి లైసెన్స్ కావాలి కదండి, మాకు ఇలా మేము నేర్పించాలి అంటే లైసెన్స్ కావాలి, ఆ లైసెన్స్ నేను ఇప్పిస్తాను గవర్నమెంట్ తరపు నుంచి అని చెప్పి వసూలు చేస్తున్నాడు డబ్బులు. అతని పేరు సురేష్ అని చెప్తున్నాడు. వాస్తవంగా ఇప్పుడే మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు అతను శివ నాగేంద్ర కుమార్ అని చెప్పి. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.